వెల్కమ్ టు దేశప్లాస టీవీ, నేను మీ మాధవ్. సో ఇవాళ మనతో పాటు యాత్ర మూవీ ప్రొడ్యూసర్ శశి దేవిరెడ్డి గారు ఉన్నారు. సో ఆయనతో ఒకసారి యాత్ర మూవీ విశేషాల గురించి మాట్లాడదాం. సో నమస్తే, ఎలా ఉన్నారు? నమస్తే, థ్యాంక్ యూ దేశప్లాస ఫర్ కమింగ్. సో ముందు సినిమా గురించి మాట్లాడే ముందు ఒకసారి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ గెస్ యూ మస్ట్ బి టూ టైట్, ఎందుకంటే మొత్తం ఆల్మోస్ట్ యుఎస్ అంతా తిరిగేసి ఈ ప్రమోషన్స్లో బిజీగా ఉన్నారు. సో హౌ వాస్ ద రెస్పాన్స్? ఎలా ఉంది రెస్పాన్స్? ఎలా ఉంది అండ్ ఆ జర్నీ ఒకసారి చెప్తారా మన ప్రమోషన్స్ జర్నీ? ఒక 9 సిటీస్ ట్రావెల్ చేశానండి. విచ్ ఇంక్లూడ్స్ అట్లాంటా, డీసీ, న్యూజెర్సీ, డెట్రాయిట్, షికాగో, డాలస్, బే ఏరియా, లాస్ ఏంజల్స్, సియాటో, ఇవన్నిటిలో చాలా అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు. చాలామంది వైఎస్ఆర్ అభిమానులు ఉన్నారు. అంటే ఒక సినిమా చేసే ముందు భయం కంటే చేసినాక కూడా భయం ఉండేది, కానీ ఈ యాత్ర, యుఎస్ యాత్ర వల్ల నాకు ఆ భయం అనేది కొంచెం ఐ థింక్ ఐ లాస్ట్ ఫియర్ అనేది వెళ్ళిపోయేదండి. అండ్ ఆల్ దీస్ గైస్ ఆర్ సో ఎక్సైటెడ్ టు సీ ఆన్ థర్స్డే, ఫస్ట్ డే ఫస్ట్ షో ఆన్ థర్స్డే 7th February. ఐఎమ్ రియల్లీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దేర్ రెస్పాన్స్, బికాస్ రాజశేఖర్ రెడ్డి గారి గురించి ఇంత అభిమానులు అమెరికాలో, అంటే మాకు ఇండియాలో ఉన్నారని చాలా తెలుసు, కానీ అమెరికాలో కూడా ఉన్నారు. కొన్ని కొన్ని స్టోరీస్ ఏంటంటే, లైక్ డెట్రాయిట్లో ఇద్దరు కలిశారండి, దే కేమ్ టు యూఎస్ ఓన్లీ బికాస్ ఆఫ్ రాజశేఖర్ రెడ్డి గారు అన్నారు. నా ఎడ్యుకేషన్, మేము మధ్యతరగతి కుటుంబం, రాజశేఖర్ రెడ్డి గారు లేకపోతే మేము ఇంజనీరింగ్ చేసేది, ఇంజనీరింగ్ చేయకపోయి ఉండే వాళ్ళము, అమెరికాకు రాకపోయాం. అలాంటి అభిమానులు ఉన్నారండి. దాట్ ఈస్ వాట్ హ్యావ్ మోటివేటెడ్ మీ సేయింగ్ దట్ వీ వుడ్ హ్యావ్ డన్ ఎ గుడ్ ప్రోడక్ట్. సో ఆన్ హోల్ దట్స్ ఎ హ్యూజ్ సక్సెస్. సో ఇప్పుడు ఈ మూవీ గురించి మాట్లాడుకుంటూ ఉంటుంది 70 mm ఎంటర్టైన్మెంట్స్, ఈ బ్యానర్ ప్రీవియస్గా కామెడీ అనేది అసోసియేట్ అయ్యింది మీ మూవీస్లో. సో థ్రిల్లర్ కామెడీ కానీ, క్రైమ్ కామెడీ కానీ, దాని తర్వాత హారర్ కామెడీ, ఆల్ ఆఫ్ ద సడన్ అ డిఫరెంట్ సబ్జెక్ట్. సో ద రీజన్ ఎందుకు సడన్గా ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ అంటే ఆ కామెడీ పార్ట్ ఎందుకు మిస్ అయింది ఈసారి? లేదండి, వి డిడ్ నాట్ కామెడీ ఇస్ నాట్ వాట్ వి వాంటెడ్ ఒకసారి. అంటే ఫస్ట్ చేసింది థ్రిల్లర్ కామెడీ అనొచ్చు, కానీ థ్రిల్లర్ మోర్ ఆఫ్ థ్రిల్లర్ అండ్ డార్క్ కామెడీ, లిటిల్ బిట్ ఆఫ్ డార్క్ కామెడీ. బట్ మాకు సబ్జెక్ట్ నచ్చింది, కథే హీరో, ఆనంద బ్రహ్మ కథే హీరో, యాత్ర కథే హీరో, రాజశేఖర రెడ్డి గారు ఆబ్వియస్లీ హీరో, రాజశేఖర రెడ్డి గారి గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. సో కథ పరంగా మనకు నచ్చినప్పుడు వీ విల్ గో టు ఎనీ ఏజ్, వీ విల్ మేక్ ఇట్ హ్యాపీ అండ్ వీ స్పెండ్ వాట్ ఇట్ రిక్వైర్స్ to make it happen in a lavish and oka audience theater lo kalthe can he enjoy or engage? Anand ma bale manchilo start chesinappudu it is a thriller for sure with a little bit of dark comedy and then Anand Brahma horror comedy, but when we see as a movie yatra vachesi inkoka zonal anubhavam. కానీ ఈ మూడిట్లలో ఒక సిమిలర్ ఆర్ ప్యాటర్న్ ఒకటి ఉన్నదండి, కథే హీరో. రాజశేఖర రెడ్డి గారు ఆబ్వియస్లీ హీరో ఫర్ మెనీ ఫ్యామిలీస్. నేను రాజశేఖర రెడ్డి గారిని గురించి నేను మాట్లాడే అంత వ్యక్తిని కాదు, అంత అభిమానం తప్ప మిగతాది ఏమి లేదు. సో ఒక కథ ఎంచుకున్నప్పుడు వెన్ వి సీ ద స్క్రిప్ట్ వెదర్ వీఆర్ ఎంగేజ్డ్ విత్ ద స్టోరీ, దట్ ఈస్ వాట్ we first initially see, then we decide what to do with that movie or that script. So adi rom-com kavachu, horror comedy kavachu, lekapothe thriller kavachu, lekapothe emotional movie kavachu, at the end of the day our aim is to make audience feel entertained and engaged in the theater. Oka 2.5 gantalu cinema theater lo kurchoni baitiki vachamu, manchi cinema chusamu అన్న ఫీలింగ్ వస్తే చాలా, దాట్స్ వాట్ వి ట్రై ఫర్. సో సినిమా గురించి మాట్లాడుకుందాం ఒకసారి, మీ పర్సనల్ లైఫ్ గురించి, అలాగే మీ ఈ ఎండ్, ఇంకోటి ఏంటంటే ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది దీనికి? సో దాని గురించి కొంచెం చెప్తారా మాకు? చాలా బాగుందండి, లైక్ ఐ షుడ్ సే దట్ ఐఎమ్ బ్లెస్డ్ టు హ్యావ్ ఉమా అండ్ టు కిడ్స్ సిటీ అండ్ సామి. దే మిస్ మీ అ లాట్ వెన్ ఐఎమ్ డూయింగ్ ఆల్ దీస్ ప్రమోషనల్ థింగ్స్, బట్ యా సపోర్ట్ లేకుండా అయితే మనం ఏం చేయలేం కదా. అంటే యు సే ఎవ్రీ అది ఒక సామెత కూడా ఉన్నది కదా, యువర్ సక్సెస్ డిపెండ్స్ ఆన్ హూ హూస్ బిహైండ్ యూ అన్నట్టు.
అంటే ఇనీషియల్గా అయితే ఏంటంటే ఎలా ఉంటుందో తెలుసు, ఇనీషియల్గా కొంచెం మనకి వెనకాల నుంచి తిట్లు అవన్నీ ఉంటాయి, దాని తర్వాత ఇంకా ఇది ఎంత ఇంకా లైట్ తీసుకో అన్న ఫీల్డ్లో వచ్చేస్తారు వాళ్ళు కూడా. సో అదేనా, అలాగే కంటిన్యూ అయిందా మీకు కూడా? లేదండి లేదండి, లైక్ మైండ్ సెట్ ఫ్రమ్ స్టార్టింగ్ అండ్ ఇట్స్ నాట్ నౌ అండ్ ఐ నో హర్ ఫర్ ఒక 1998 నుంచి తెలుసు, మేము తెలియజేసుకున్న 2004 ఫ్రమ్ డే వన్ వెన్ ఐ మెట్ హర్ ఆల్సో లైక్ ఇట్ ఇస్ మోర్ ఆఫ్ షీఈస్ ఆల్సో అన్ ఎంటర్ప్రెనర్ అండ్ షీఈస్ ఏబిపి ఇన్ జిఎం ఫైనాన్షియల్ అండ్ షీ హ్యాస్ మోర్ క్రియేటివిటీ అండ్ ప్యాషన్ ఫర్ హర్ వర్క్ టు. సో తిట్లు ఇవన్నీ కాగానే ఒక రకంగా చెప్పుకోవాలంటే మేము ఇద్దరం వీ విల్ కంపీట్ విత్ ఈచ్ అదర్ అని అనుకోవచ్చు అండ్ దాట్స్ దట్ వెన్ వీఆర్ కంపీటింగ్ విత్ ఈచ్ అదర్ వీఆర్ కాంప్లిమెంటింగ్ ఈచ్ అదర్ టు. సో దట్స్ హౌ షీ అండర్స్టాండ్స్ వాట్ ఇట్ టేక్స్ ఫర్ అంటే ఒక ఎఫర్ట్ని షీ కెన్ అండర్స్టాండ్ బికాస్ షీఈస్ ఆల్సో కంపీటింగ్ ఆర్ కాంప్లిమెంటింగ్ మీ అండ్ షీఈస్ ఆల్సో ఈక్వల్ పార్ట్నర్ విత్ మీ. సో ఆ తిట్లు అనేది లేదండి. ఆబ్వియస్లీ ఇఫ్ ఐ ఒక పని కోసం చేసినప్పుడు అయితే ఐ హ్యావ్ 100% సపోర్ట్ అండ్ ఐ షుడ్ థ్యాంక్ దెమ్ అండ్ షీ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ద ఫ్యామిలీ అండ్ ఇట్స్ టఫ్ యు నో ఇన్ యుఎస్ కిడ్స్ స్కూల్ వాళ్ళు వచ్చినంత యాక్టివిటీస్ ఎలా ఉండేది. ఐ షుడ్ సిన్సియర్లీ థ్యాంక్ టు ఉమా. ఈ మూవీ పేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ తర్వాత లోగో, సో హౌ డిడ్ యు కమ్ అప్ విత్ దిస్? అంటే జనరల్గా ఏంటంటే పిక్ జానర్ వచ్చి బయోగ్రాఫికల్ మూవీ, ఇట్స్ అ బయోపిక్ ఓకే, కాకపోతే యాత్ర అని అండ్ ఫాలోడ్ బై. సో జనరల్గా ఏంటంటే మనం పాస్ట్లో చూసే ఇప్పుడు వస్తున్న బయోపిక్స్కి వాళ్ళ వాళ్ళ పేర్లు పెడుతున్నారు. సో దీనికి ఇట్ ఈస్ అ టోటల్ డిఫరెంట్, అంటే యాత్ర అని పెట్టారు. సో దాని గురించి ఒకసారి చెప్తారా, హౌ డిడ్ యు కమ్ అప్ విత్ దట్ ఐడియా? దిస్ ఈస్ నాట్ ఎ బయోపిక్ యాజ్ సచ్, లైక్ హౌ అవర్ డైరెక్టర్ సేస్, నార్ ఎ డాక్యుమెంటరీ నార్ ఎ బయోగ్రఫీ. ఇది ఒక ఎపిసోడ్ బేస్డ్ బయోపిక్, ఒక ఈవెంట్ బేస్డ్ బయోపిక్. సో దట్ ఈవెంట్ ఒక రాజశేఖర రెడ్డి గారు గురించి చెప్తే చాలామంది యాత్రకు ముందు రాజశేఖర రెడ్డి గారు, యాత్ర తర్వాత రాజశేఖర రెడ్డి గారు, సో ఆ యాత్రలో ఏం జరిగింది అనేది మన సబ్జెక్ట్. దట్స్ వై వీ టుక్ యాత్ర యాజ్ అవర్ టైటిల్. ఓకే, అండ్ అలాగే లోగో డిజైన్ ఎలా వచ్చింది లోగో? అసలు అనిల్ బాను అని దోస్ గైస్ ఆర్ ద వన్ హూ డిజైన్ దట్ లోగో అండ్ మోస్ట్లీ లైక్ 7 out of 10 దే డూ ఇట్. దే ఆర్ వెరీ క్రియేటివ్ బ్రైన్స్. ఆనంద బ్రహ్మ కూడా వాళ్ళే చేశారు అండ్ వీ షుడ్ అప్రిషియేట్ ఆల్ దేర్ ఎఫర్ట్స్. అంటే ఒక కాన్సెప్ట్ ఇచ్చాక వాళ్ళు ఫస్ట్ ఆ పేరు అయితే డిసైడ్ చేసేసుకున్నారు యాత్ర అండ్ ఇది అని చెప్పి, దాని తర్వాత దెన్ దే బేస్డ్ ఆన్ ద మూవీ నేమ్ దే డిజైన్ ద లోగో. యాత్ర అనే సినిమా మేము ఎప్పుడు ఆనంద బ్రహ్మ పోస్ట్ ప్రొడక్షన్లోనే టైటిల్ రిలీజ్ చేసి పెట్టాం ఫిల్మ్ ప్రొడక్ట్ ఛాంబర్లో, బట్ లోగో వాజ్ ఓన్లీ అన్వీల్డ్ జస్ట్ బిఫోర్ ద షూటింగ్ అండ్ ఈ క్వశ్చన్ ఇప్పటికి చాలామంది చాలాసార్లు అడుగుంటారు యాత్రలో వై డిడ్ యూ చూస్ మన ఏంటి మమ్ముట్టి గారు, వై డిడ్ యూ చూస్ మమ్ముట్టి గారు? సో ఫస్ట్ ఒకసారి మళ్ళీ మా కోసం అది రిపీట్ అదే క్వశ్చన్ నేను రిపీట్ చేస్తాను, ఎందుకంటే నేను దానికి అసోసియేటెడ్గా ఇంకో టెక్స్ట్ కూడా అడుగుతాను. సో ఫస్ట్ వై డిడ్ యూ యాక్చువల్లీ గో ఫర్ హిమ్? అంటే మన తెలుగు ఇండస్ట్రీలో డిడ్ యూ అప్రోచ్ ఎనీ వన్ ఆర్ నో? తెలుగు ఇండస్ట్రీలో అప్రోచ్ ఎవరిని కాలేదండి. రీజన్ బీయింగ్ we wanted somebody to portray Rajshekhar Reddy gar emotion. So emotion portray cheyalante manaki telugu industry lo evaranna manam actor ante best actor leraga undaru and they have been doing movies, so there are constant movies in the cinema halls, so there is a chance that our audience might see that actor rather than the Rajshekhar Reddy gar emotion. That's why we went to search in Tamil or Malayalam or Bollywood or even a theater or stage artist. One day VIjay, who is my partner, actually sanivesham America lage Ananda Brahma success meet vachinappudu, one day VIjay said we will go for Mamudi garu, then Mahi said yes immediately. Ante maaku ante kalavaka mundu vere aithane
కలిసినాక వేరే అండ్ హీస్ ఫంటాబులస్ యాక్టర్ అండ్ వీ షుడ్ థ్యాంక్ హిమ్ వీ విల్ బి విల్ రిమెంబర్ హిమ్ ఫర్ అవర్ లైఫ్ టైమ్ బట్ దాట్ ఈస్ ఆల్ ఫైన్ బట్ ఆ క్యారెక్టర్కి రాజశేఖర్ రెడ్డి గారికి ఒక ఆరా ఉన్నది ఆ ఆరా పోర్ట్రే చేయాలంటే ఒక మంచి ఆర్ట్ ఒక గంభీరత్వం ఆ మ్యాచ్ చేయడానికి వీ వర్ ట్రైయింగ్ టు డూ దట్ అండ్ వీ ఫౌండ్ దట్ ఆరా ఇన్ హిమ్ అండ్ మాహి గారు చాలా ఇంటర్వ్యూలో చెప్పారండి దళపతిలో సీన్ చూసి అతను ఎందుకు మోటివేట్ అయ్యాడు దే హ్యావ్ రజనీకాంత్ లాంటి స్టార్ ఉన్నారు కదా మమ్మటి గారు పక్కన ఉండి హీ మేక్స్ హిస్ ప్రెసెన్స్ ఫెల్ట్ దట్స్ మోటివేటెడ్ మాహి గారు టు ఆల్సో బి ఆన్ ద సేమ్ బోర్డ్ సో దళపతి నేను ఆల్మోస్ట్ 9 నోట్ చూసింటానండి అంటే జనరల్గా యాత్ర అండ్ ఫాలోడ్ బై వైఎస్ఆర్ గారు అంటే జనరల్గా ఏంటంటే ఒక బయోపిక్ అని జనాలు అనుకుంటారు ఓకే నో అండ్ ఈవెన్ వికీపీడియా కూడా బయోపిక్ అనే చెప్తుంది సో ఇప్పుడైతే అది కాదు దిస్ ఇస్ ఓన్లీ దట్ జర్నీ అని చెప్తున్నారు సో జనరల్గా యాక్టర్స్ని చూస్ చేసేటప్పుడు అది పొలిటికల్ మూవీ ఉంటుందేమో అని చెప్పి ఎవరు అంటే మీరు అసలు అప్రోచే అవ్వలేదు అంటున్నారు అలా కాకుండా అందుకని ఈ తెలుగు ఇండస్ట్రీలో ఎవరిని అప్రోచ్ అవ్వడం అండ్ అవ్వలేదా అండ్ అలా కాకుండా జనరల్గా ఏంటంటే ఇలాంటి ఈ వాట్ యూస్ ఈ బయోపిక్స్కి జనరల్గా సమ్మన్ ఫ్రమ్ దట్ ఫ్యామిలీ వుడ్ బీ జనరల్గా యాక్ట్ చేసే అవకాశం ఉంది అంటే క్లోజ్ రిజెంబులెన్స్ అని సో ఇక్కడ ఈ క్లోజ్ రిజెంబులెన్స్ యూ కుడెంట్ ఫైండ్ ఎనీ వన్ ఎల్స్ అని రాజశేఖర్ రెడ్డి గారి మీద మేము సినిమా చేసేటప్పుడు వి వాంటెడ్ టు బి యాజ్ ఇండిపెండెంట్ యాజ్ పాసిబుల్ అండ్ ఫ్యామిలీలో ఎవరిని కలవలేదండి మేము యాత్ర కోసము ఫ్యాక్ట్స్ అండ్ ఏదైతే తెలుసుకోవడానికి కూడా వి డిడ్ అవర్ ఇండిపెండెంట్ రీసెర్చ్ బట్ వి నెవర్ వెంట్ టు ద ఫ్యామిలీ but we should appreciate the family that they have supported or they are letting us do this movie dan tarvata telugu artist lo maaku ante approach aithe telisedi rajakeeyanga manaki emana challenges ledha levva ani but we did not approach I think in one of the interview Mahi said that ever cheyara anukunnamo ani cheppadu but we did not approach anybody so we don't know until ante manaki avanni assumptions ani so ante mana kathaki ee hero ante ఇంతకుముందు కూడా ఆనంద బ్రహ్మ 2015 తర్వాత 2017కి రిలీజ్ చేశాం నెక్స్ట్ మూవీ ఎందుకు అయిందంటే మాహి గారు తాప్సీని అప్రోచ్ అయ్యారండి తాప్సీ చేస్తారు ఈ సినిమా సో వీ వెయిటెడ్ ఫర్ తాప్సీ అంటే పింక్ అలాంటి సినిమాలు చేసి ఆనంద బ్రహ్మ చేస్తామని చెప్పి వి డైరెక్టర్ ఫౌండ్ హ్యావ్ టు బి ఫర్ దట్ రోల్ సో వీ వెయిటెడ్ ఫర్ దట్ సేమ్ వే వి థాట్ రాజశేఖర్ రెడ్డి గారిని పోర్ట్రేట్ చేయాలంటే మమ్మటి గారే చేయాలి సో వి వెయిట్ ఫర్ మమ్మటి గారు కూడా ఇట్ వాజ్ నాట్ ఎన్ ఈజీ జాబ్ టు కన్విన్స్ హిమ్ సో ఆ వెయిట్ హౌ లాంగ్ వాస్ దట్ వెయిట్ ఇట్స్ అబౌట్ 6 to 8 months అని చెప్పగలుగుతారండి ఓకే ఓన్లీ వెయిటింగ్ టు గెట్ హిస్ డేట్స్ వాస్ ఫర్ 6 to 8 months అంటే ఆ ఛాలెంజ్ ఏంటంటే ఫస్ట్ ఇనిషియల్లీ భలే మంచి రోజు డిఓపి వాస్ శ్యామ్ సార్ శ్యామ్ దత్ గారు అయితే 2015లో అది రిలీజ్ అయింది కదా 2018లో శ్యామ్ దత్ సార్ వాళ్ళ డైరెక్షన్లో స్ట్రీట్ లైట్స్ అని మళ్ళీ మొబిటి సార్తోనే చేశాడు సో వీ ఆస్క్ హిమ్ టు సెటప్ అన్ అపాయింట్మెంట్ అండ్ హీ సెటప్ అన్ అపాయింట్మెంట్ ఇనిషియల్గా అయితే మొబిటి గారు ఏ రాజకీయ సినిమా అనుకున్నారో నేను రాజకీయ సినిమా చేయను అని చెప్తారు కూడా దాని తర్వాత సెకండ్ టైం స్టోరీ ఉన్నారు అప్పటికి కూడా హీ వాజ్ నాట్ బట్ థర్డ్ టైం సమ్వేర్ హీ రైట్ అబౌట్ దిస్ రాజశేఖర్ రెడ్డి గారు సో హీ ఆస్క్ టు హస్ టు కమ్ బ్యాక్ దాట్ టైం హీ రెండు లైక్ టూ హాఫ్స్ స్టోరీ ఉన్నాక హీ వాజ్ మోటివేటెడ్ విత్ ద స్టోరీ అండ్ ద స్క్రిప్ట్ దెన్ ఇట్ ఈస్ అ కేక్ వర్క్ ఫర్ హిమ్ టు గెట్ ఇన్ టు ద స్కిన్ ఆఫ్ ద క్యారెక్టర్ సో ఈ ఓవరాల్ ఈ మొత్తం యాత్ర జర్నీ ఫర్ యూ గైస్ 6 to 8 months ఇంక్లూడింగ్ హిస్ వెయిటింగ్ అండ్ హౌ లాంగ్ వాస్ దిస్ ఎంటైర్ జర్నీ యా 2017లో ఆగస్ట్ 18th వాస్ అవర్ ఆనంద బ్రహ్మ రిలీజ్ జూన్ జూలై వరకు మనకి రాజశేఖర్ రెడ్డి గారి మీద సినిమా చేయాలని మాహి చెప్పాడు కానీ ఆగస్ట్ సెప్టెంబర్ అండ్ అక్టోబర్ ప్రాబబ్లీ ఇన్ అక్టోబర్ ఆ ఫ్రేమ్లో ఆ టైం ఫ్రేమ్లో ఇక్కడ వచ్చారు 50 డేస్కి వచ్చారండి ఆనంద బ్రహ్మ కరెక్ట్గా 50 డేస్ ఫంక్షన్ ఇక్కడే చేసుకున్నాము సో అప్పుడు వచ్చినప్పుడు ఇక్కడ వి సెడ్ దట్ వీఆర్ గోయింగ్ అహెడ్ సో అప్పటి నుంచి ఇప్పటి వరకు 2 సంవత్సరాలు from last 8 years yeah, investigating about the character and the journey YSR garu gurinchi kani
The thought was 8 years back. But he did not have the script. The script was developed only. Two years span. No, script and followed by it was good. And దీన్ని ఇప్పుడు మీరైతే బయోపిక్ కాదని అన్నారు, కానీ అదేంటి జనాలకి మూవీ ఎప్పుడైతే ఫస్ట్ ట్రైలర్ రిలీజ్ అయింది, ఫస్ట్ ట్రైలర్ అనౌన్స్ చేసినప్పటి నుంచి ఇట్ వెంట్ యాజ్ అ బయోపిక్ అని. సో బయోపిక్ అనే జనాలు ఇప్పుడు కూడా వాళ్ళకి ఇంకా అదే రిజిస్టర్ అయ్యింది, బయోపిక్ అని రిజిస్టర్ అయ్యింది. సో బయోపిక్ అంటే మీరు ఏదండి పాజిటివ్స్ చూపెట్టాలి, దాంట్లో నెగిటివ్స్ చూపెట్టాలి అని. ఏంటంటే నెగిటివ్స్ అంటే ఇన్ ద సెన్స్ ఆయన ఫేస్ చేసిన కష్టాలని నేను చెప్పాలి. ఎందుకంటే వైఎస్ రాజశేఖర్ గారు అంటే రాజశేఖర రెడ్డి గారు అంటే ఒక గంభీరత్వం కనిపిస్తుంది. సో ఆ ట్రబుల్స్ దట్ హీ హాస్ ఫేస్డ్, సో ఇవన్నీ స్క్రిప్ట్లో మీరు ఎంతవరకు కవర్ చేశారు, లేదా ఐ మీన్ డిడ్ యూ సీ ద స్క్రిప్ట్, ఐ మీన్ అవన్నీ ఎలాగ ఆ పోర్ట్రే ఎలా చేశారు అవన్నీ? దేర్ ఆర్ అప్స్ అండ్ డౌన్స్ అండ్ మోస్ట్ ఆఫ్ ద, అంటే ఒక సినిమా మనం వన్ సెంటెన్స్లో చెప్పాలంటే, చాలా ఇంటర్వ్యూలో చెప్తున్నాను, ఏ పొలిటీషియన్ ట్రాన్స్ఫార్మింగ్ హిమ్సెల్ఫ్ ఇన్ ఏ లీడర్, పాపులర్ లీడర్. సో ఒక పొలిటీషియన్ రాజకీయ నాయకుడు చాలా కష్టాలు ఉన్నాయి, ఈ బీట్ విత్ ఇన్ హిస్ పార్టీ ఆర్ అపోజిషన్ పార్టీ, వాట్ ఎవర్, హీ హ్యాస్ అప్స్ అండ్ డౌన్స్, హీ హ్యాడ్ టు ఫైట్ ఫర్ దోస్ థింగ్స్. సో అవన్నీ ఉంటాయండి దానికి. కానీ మీరు అడిగే క్వశ్చన్లో అంటే రాజశేఖర్ రెడ్డి గారి గురించి వ్యక్తిగతంగా అంటే వాట్ యూ మీన్ అంటే అలా కాదు. ఇప్పుడు ఈ మూవీలో డిడ్ యూ స్టార్ట్ from his childhood? No. You did not start. No. So only it is that just that time? Mana period eppudu ante 2003 somewhere around start aitadandi, and until till he becomes the first CM. And inkodi enante a biopic teesetappudu little I'll term this as a biopic kani antaru, because that is still that so a teesetappudu we need to ante meer janalu chupettappudu enti something they క్వశ్చన్స్ ఉంటాయి, కొన్ని చాలా క్వశ్చన్స్ ఉంటాయి, కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి వెన్ హీ హౌ డిడ్ హీ బికమ్ సీఎం తర్వాత యా. సో అండ్ అలా కాకుండా నెగిటివ్స్ పరంగా చూస్తే సమ్ కాన్స్పిరసీస్ విచ్ వెంట్ ఆన్, సో ఆ ఆన్సర్స్ కోసం దే విల్ బి స్టార్ట్ సర్చింగ్ ఫర్ దోస్ ఆర్ ద క్వశ్చన్స్. సో అవన్నీ ఈ మూవీ ఈ దీంట్లో ఈ 2.5 hours మూవీలో కవర్ చేయడం జరిగిందా, లేదంటే కాన్స్పిరసీస్ అవన్నీ అంటే I'm not sure what the question is all about, but what I would say is 2003 period appudu nunchi emaithe unnamo vaatiki we have showed like 92-95% of the facts whatever he has gone through, but there might be a real life whatever challenges he faced or something controversial subjects we have not touched upon it, because within start of after the role in Tigers we take Rajshekhar Reddy garu into 2003 period. So 2003 kinda mundu jariginavanni maaku ante important facts e teskochamu, adi rajakeeyanga lekapothe vyaktigatanga lekapothe how it helped for him to become popular aa amshalane touch chesaru. అండ్ ఇదేంటి మమ్మటి గారి సెలక్షన్ అయితే చెప్పేశారు మీరు ఆల్రెడీ, అలా కాకుండా మిగిలిన క్యారెక్టర్స్లో కూడా మీ రోల్ ఏదైనా ఉందా సెలెక్టింగ్లో, ఆర్ ఇట్ వాజ్ ఆల్ డైరెక్టర్ ఇస్ ద క్యాప్టెన్ ఆఫ్ దిస్ మూవీ? నా రోల్ ఎక్కడ వరకు ఉంటుందంటే స్క్రిప్ట్ ఓకే చేసేంత వరకే అండి, దాని తర్వాత నేను అక్కడ పట్టించుకోవాలి. దాని తర్వాత నా రోజు మళ్ళీ మార్కెటింగ్ అప్పుడు యుఎస్ వరకు ఓవర్సీస్ వరకు నేను చూసుకుంటాను, దానికి మించి నేను ఇన్వాల్వ్ కాను డే టు డే యాక్టివిటీస్. ఎవ్రీథింగ్ VIjay and Mahi takes care of it, and we have managers who do all the scheduling and everything. We have to say the mana team chevati sari chavan kochi, but Mahi is the ultimate person or captain of the ship, so he has to call all the shots. Who has to oka ante ippudu nenu bale manchu undan cheppanu dantara ananda brahma tapsi garini kosam Mahi aldam ante memu 1 year aagam dantara ikkada విజయ్స్ చాయిస్ వాజ్ మమ్మటి సార్, అండ్ మాహి సార్ ఇమీడియట్లీ, దేర్ వాజ్ నో డిస్కషన్ ఆర్ దేర్ వాజ్ నో ద సెకండ్ నాట్ ద సెకండ్ యాక్టర్, ఎందుకంటే మాహి గారు రాసేటప్పుడు వైఎస్ఆర్ గారిని ఆలోచించుకొని రాశారు. అదే నేను మమ్మటి గారి గురించి చెప్పాను, మమ్మటి గారి గురించి చెప్పాను, మిగిలిన యాక్టర్స్ ని అంటే మన సచిన్ గారు కానీ లేదంటే మిగిలిన ఆ రోల్స్ డైరెక్టర్స్ చాయిస్ అండి. ఈవెన్ నౌ వాట్ ఐ ట్రైయింగ్ టు సే ఇస్ those two guys in between them the lead character is what is
discussed. But after that, it's all director's call. Usually, the director's scope, they have something while writing the story. So, is the Yatra Rajshekhar Mahi garu Rajshekhar Reddy garu undaru. So, he didn't have an actor. But if the Anandavaram Rajshekhar Reddy appudu, he wrote, he saw Tapsi as the lead. So, that's why he, manaki katha chesinappude Tapsi kavalanu. Indulo aithe Rajshekhar Reddy garu unnaru kabatti, we had an option and we had a say in that one. So, that's all. Yeah, so his imagination lo and ki raaskunnappudu character lu evaru anipiste as it is ga he asked I mean like I'm pedadam annaru you went ahead konni discussions jarugutayandi that is all because of creative development there is nothing that and konni konni important characters anukunnappudu daniki justify chestunama ledha ane dani gurinchi discussions untai and డిసిషన్ ఎవరైనా తీసుకున్నా కూడా ఒక కామన్ డిస్కషన్ ఉంటుంది బట్ ఐ డోంట్ ఇన్వాల్వ్ పర్సనలీ బికాస్ ఐ స్టే హియర్ ఇన్ యుఎస్ అండ్ ఇట్స్ నాట్ గుడ్ టు ఇన్వాల్వ్ ఆల్సో ఇన్ డైలీ యాక్టివిటీస్ ఐ షుడ్ బి ఆన్ బ్రాడర్ లెవెల్ రాదర్ దెన్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ డైలీ యాక్టివిటీస్ సో ఇప్పటికీ అందరూ చాలా మంది అడుగుతారు దీంట్లో జగన్ పాత్ర ఉందా లేదా అని సో సో జగన్ రోల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో ఎక్కడైనా ఫిట్ అయిందా జగన్ గారి పాత్ర లేదండి యాత్రలో జగన్ గారి పాత్ర లేదు సో బట్ అగైన్ కమింగ్ బ్యాక్ టు దట్ క్వశ్చన్ దెర్ వాజ్ నాట్ అన్ ఇన్స్టెన్స్ వేర్ ఇన్ 2003 ఆర్ దట్ ఫ్రేమ్ దట్ పాయింట్ ఆఫ్ టైం జగన్ గారు ఐ థింక్ హీఈస్ నాట్ ఈవెన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ హీ వాజ్ ఇన్ కర్ణాటక డూయింగ్ సమ్ అదర్ బిజినెస్ సో ప్లస్ వి నో జగన్ గారు ఇప్పుడు ఒక ప్రజానాయకుడు జననేత అని జగన్ నినాదాలు ప్లస్ ఆస్పైరింగ్ సీఎం సో అలాంటి విషయం రాజశేఖర రెడ్డి గారి కథలోకి తీసుకొని వస్తే డైల్యూట్ అయిపోతుంది అంటే వి విల్ నాట్ సాటిస్ఫై ద జగన్స్ ఫ్యాన్స్ ఆర్ రాజశేఖర రెడ్డి గారి ఫ్యాన్స్ సో వీ డింట్ వాంటెడ్ టు డైల్యూట్ అయితే సో రాజశేఖర రెడ్డి గారి సబ్జెక్ట్ చేయబట్టి రాజశేఖర రెడ్డి గారితోనే ఉన్నాం మేము రాజశేఖర రెడ్డి గారితోనే ట్రావెల్ చేసాం ప్రొడ్యూసర్ అంటే ఏదో ప్రొడ్యూసర్ కష్టాలు కూడా ఉంటాయి సో అలాంటి కష్టాలు మీరు ఏదైనా ఈ మూవీ అప్పుడు ఫేస్ చేశారా అలాంటివి ఆర్ వాస్ దర్ ఎనీ డిఫరెంట్ ఎనీ డిఫికల్ట్ సిచ్యువేషన్ ఆర్ ఎనీ డిఫరెంట్ సిచ్యువేషన్ అంటే అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం డిడ్ యూ ఫెల్ దట్ అవ్వదేమో లేదా చేయలేమేమో అలాంటివి ఏమైనా ఫీల్స్ ఏమైనా ఉన్నాయా లేదా అలా ఏం కాకుండా ఇట్ వాజ్ కాజ్ క్రేజ్ ఫర్ ఇట్ వాజ్ ఈజీ గో Yeah, I would say we were very fortunate and thanks to VIjay who handles things very well. అండ్ అతను సెట్ మీద లేని రోజు ఉంటుందండి సో హీ కెన్ మేనేజ్ ఆర్ హీ విల్ మేనేజ్ ఎవ్రీథింగ్ బట్ ఛాలెంజెస్ అనేది ప్రతి సినిమాకు ఉన్నాయి చిన్న చిన్నవి కావచ్చు పెద్ద పెద్దవి కావచ్చు అంటే ఒక పెద్ద ఛాలెంజ్ యాత్ర లాంటి సినిమా చేసేటప్పుడు రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ ఏముంటుందో అని ఉండొచ్చు కానీ థ్యాంక్స్ టు రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ దే హ్యావ్ నెవర్ involved or questioned or they try to get the information from us. That was a very nice gesture from the family. Apart from that, ippudu mem chesinappudu konni rojulu shooting 1500 to 2000 people unnaru junior artists. Alanti challenges undi ante coming getting them endukante mammuti garu poddunu le ante each day is very important. So our shots chesetappudu ఆ కోఆర్డినేషన్స్ అవన్నీ కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి అవి ప్రతి సినిమాకి తప్పదు అండ్ ఇంకోటి ఏంటంటే ఈ మూవీ మూలాని ఇప్పుడు ఏంటంటే ఇట్స్ గెటింగ్ రిలీజ్డ్ సో ఈ రిలీజ్ డేట్ ఒకటి రిలీజ్ డేట్ వాజ్ వెరీ ప్లాన్ అండ్ యూ వెంట్ అకార్డింగ్ టు ద రిలీజ్ డేట్ ఆర్ వాజ్ దర్ ఎనీ చేంజెస్ ఇన్ దోస్ రిలీజ్ డేట్స్ రిలీజ్ డేట్ ఇనిషియల్గా డిసెంబర్ 21st డిసెంబర్ 21st తెలుగులో తెలుగు తమిళ మలయాళం అనుకున్నాం కానీ తమిళ్ అండ్ మలయాళం వాజ్ నాట్ రెడీ తమిళ్ ఇస్ డబ్డ్ బై అ డబ్బింగ్ ఆర్టిస్ట్ బట్ మలయాళం వాజ్ డబ్డ్ బై మమ్ముడి సార్ బట్ ఆ డబ్బింగ్ పూర్తి కాలేదు సో వీ డి వాంటెడ్ టు రిలీజ్ అట్ పాట్ పాట్ నెక్స్ట్ బెస్ట్ రిలీజ్ ఇస్ పొంగల్ యాజ్ యూ ఆల్ నో పండుగ అయితే మంచి రిలీజ్ అనుకున్నాము అప్పుడు డిసెంబర్ 21st అన్న కూడా హాలిడేస్ క్రిస్మస్ సీజన్ అని అనుకున్నాము సో అప్పుడు కుదరలేదు కాబట్టి వీ కూడా టెక్నికలీ కమాన్ పొంగల్
బట్ పొంగల్ లో 5 సినిమాలు డిక్లేర్ చేశాడు, 3 నెలల ముందే 4 సినిమాలు డిక్లేర్ చేశాడు. సో ఇప్పుడు మనం పోయి దాంతో కంపేర్ చేయడం ఇండస్ట్రీలో మంచిది కాదు. యాజ్ అ బిజినెస్ ఇట్ ఇస్ నాట్ గుడ్, ఇట్ ఇస్ నాట్ గుడ్ రైట్. సో వి అనౌన్స్ ద డేట్ ఆన్ డిసెంబర్, ఇన్ డిసెంబర్ ఆర్ జనవరి ఇట్సెల్ఫ్ దట్ ఫిబ్రవరి 8 మేము వస్తున్నాం అని చెప్పాము. అండ్ ఫార్చునేట్లీ ఇట్ ఇస్ అ సోలో మూవీ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. There is nothing to do with the election. Or ఇంకా ఎలక్షన్ డేట్ కూడా రాలేదు, ఎలక్షన్స్ ఎప్పుడైతేనే మనకు తెలియదు. ఎందుకంటే జస్ట్ 2 మంత్స్ లెఫ్ట్ ఫర్ ఎలక్షన్, సో ఇలాంటి టైంలో రిలీజ్ చేస్తున్నారు కదా. సో నెక్స్ట్ క్వశ్చన్ అదే, అంటే దీని మూలాన్ని ఎలక్షన్స్ మీద ఏదైనా ప్రభావం లేదా ఇంపాక్ట్ ఉండొచ్చా అనేది? ఎలక్షన్స్ మీద మా ప్రభావం ఏమి ఉండదండి, కాకపోతే మా భయం ఏంటంటే ఎలక్షన్ కోడ్ వచ్చినప్పుడు మన సినిమాకి ఎలక్షన్ కోడ్ వల్ల రిలీజ్ చేయలేకపోవచ్చు. అందుకనే కూడా డిసెంబర్ వరకు మనం వచ్చేద్దామని అనుకున్నాం. అంటే మేము సినిమా డేట్ అనౌన్స్ చేసినప్పుడు తెలంగాణ ఎలక్షన్స్ గురించి మాకు తెలియదు, సెంట్రల్ ఎలక్షన్స్ గురించి మాకు తెలియదు, రెండు స్టేట్లలో ప్రీపోన్ అయితే తెలియదు. లైక్ దట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ సబ్జెక్ట్. సో యాజ్ ఎ మూవీ మనకి సేఫ్ డేట్, మనము వెంచర్ ఇంత ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టినప్పుడు మన ప్రొడక్ట్ ఎప్పుడు రిలీజ్ చేస్తే మంచిగా ఉంటుంది అంటే ఇట్ వీ కెన్ గ్రాబ్ ద ఐబాల్స్ బికాస్ ఆఫ్ ద పొలిటికల్ సినారియో, బట్ ఇట్ డజంట్ మేక్ అస్ విన్ ద బ్యాటిల్. హౌ వీ కెన్ విన్ ద బ్యాటిల్ ఇస్ బై టెలింగ్ ఎ గుడ్ స్టోరీ అండ్ బై మేకింగ్ షూర్ దట్ ఆడియన్స్ ఆర్ ఎంగేజ్ ఇన్ ద మూవీ అండ్ దే లైక్ ఇట్. సినిమా సినిమా పరంగానే చూస్తారు, అండ్ సినిమా క్లిక్ అవ్వాలంటే వాళ్ళు ఎంగేజ్ అయితే సినిమా క్లిక్ అవుతుంది. దాని తర్వాత ఎలక్షన్స్ అంటారా, ఒక 30 కోట్లు పెట్టి సినిమా చేస్తా అంటే ఎంతమంది ఎంపీలు ఎమ్మెల్యేల దగ్గర 30 కోట్లు లేవండి, ఎన్ని సినిమాలు చేసుకోవచ్చు? ఐ డోంట్ థింక్ సో సినిమాస్ గన అంటే మోటివేట్ ఎలక్షన్స్ ఆర్ ట్రాన్స్ఫార్మ్ ఓటర్స్ ఇంటూ ఎనీ అదర్ పార్టీస్. బట్ ఒక్కటి మాత్రం రాజశేఖర్ రెడ్డి గారిని మాత్రం గుర్తు చేసే ప్రయత్నం అయితే మేము చేస్తున్నాం. అదే అది రాజకీయంగా కాదు, మూవీ పరంగా ఒక వ్యక్తి పరంగా కానీ లేదా ఆయన చేసిన సంథింగ్ గుడ్ టు సొసైటీ, సో ఆ జోనర్లోనే టచ్ చేశారంట. యా అంతే అండి, అంతే మాకు. అంటే ఇప్పుడు నేను వచ్చేసి తెలంగాణ నుంచి అంటే దేర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ టాక్ అబౌట్ హిమ్. ఎందుకంటే జనరల్ గా క్వశ్చన్ ఉంటుంది వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారు అయితే ఆ మూవీ తీసుకున్నారు, ఫాలోడ్ బై యాత్ర మూవీ, సో పొలిటికల్ ఇంపాక్ట్ ఎంతో కొంత ఉంటుందేమో అనే ఒక క్వశ్చన్ వరకు ఒక నార్మల్ పీపుల్లో ఉంటుంది. సో మీరు అన్నది ఏంటంటే యూ డి నాట్ టచ్, ఐ మీన్ దిస్ ఇస్ నో వే రిలేటెడ్ టు పొలిటికల్ అండ్ నో పార్టీస్ గోయింగ్ టు బి ఎఫెక్టెడ్ ఆర్ అడ్వాంటేజ్. యా రాజశేఖర్ రెడ్డి గారు కథనే ఇది, రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వేరే, వైఎస్ఆర్సీపీ వేరే, టీడీపీ వేరే, తెలంగాణ వేరే, ఆంధ్రప్రదేశ్ వేరే. సో అక్కడ ఉన్న సిచ్యువేషన్ వేరే, ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ వేరే. మేము కథ తీసుకున్నది యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో కథ, దాన్ని కూడా కథని కూడా పార్టీకి అతీతంగా పార్టీలు కల్పిత పార్టీలు. అంటే వీ హ్యావ్ షోన్ దెమ్ లిటిల్ రిసెంబ్లెన్స్, బట్ రాజశేఖర్ రెడ్డి గారు ఆల్వేస్ హీ వాజ్ ఎ కాంగ్రెస్ లీడర్ అండ్ హీ వాజ్ లాయల్ టు ద కాంగ్రెస్ పార్టీ. సో అంటే మనకు అప్పుడు జరిగిన బేస్డ్ ఆన్ ద ట్రూ ఇన్సిడెంట్స్ వీ హ్యావ్ మేడ్ ద స్టోరీ. సో మన ఫస్ట్ టైటిల్ కూడా అలానే ఉంటుంది, బేస్డ్ ఆన్ ద ట్రూ ఇన్సిడెంట్స్ బట్ ఆల్ ద స్టోరీ ఆల్ ద సిచ్యువేషన్స్ ఆర్ ఫిక్షనల్. సో అంటే మీరైతే మామూలుగా ఉన్నది అప్పటికప్పుడు తీసారు, సో దే కెన్ యూజ్ అకార్డింగ్ టు హౌ దే వాంట్ అంటే ఫర్ ప్రమోషన్స్. అంటే ఒక్కొక్క సినిమా ఎవరైనా ఎలానే వాడుకోవచ్చు, అంటే దేర్ ఇస్ నో, అంటే ఇప్పుడు ఐ డోంట్ నో హౌ టు సే ఇట్ బట్ ఇట్ ఈస్ ఒకసారి సినిమా రిలీజ్ అయ్యాక ఇట్ ఈస్ ఆడియన్స్ ప్రాపర్టీ. సో ఐఎమ్ నాట్ సేయింగ్ అబౌట్ ద పైరసీ పార్ట్ బట్ హౌ దే గెట్ ఇన్స్పైర్డ్ అండ్ హౌ దే యూజ్ ఇట్ ఫర్ దేర్ ఓన్ పర్పసెస్ అది నేను అనేది వాళ్ళ సొంతం, కానీ మనం అయితే ప్రభావితం చేస్తాను మేమీ. ఇంకోటి ఏంటంటే దిస్ ఇస్ కరెంట్లీ బీయింగ్ రిలీజ్డ్ ఇన్ 3 లాంగ్వేజెస్, ఒకటి ఏంటంటే తెలుగు, తమిళ్, మలయాళం. కానీ బిగ్గెస్ట్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మార్కెట్ హిందీ కూడా కదా, సో వై డి యూ మిస్ దట్ థింగ్? అంటే హిందీలో వైఎస్ఆర్ యూ నాట్ రిలీజింగ్ ఇట్ అని ఏంటంటే మళ్ళీ దిస్ ఇస్ అగైన్ బ్యాక్ టు ద ప్రీవియస్ క్వశ్చన్, కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ గారు, కాంగ్రెస్ ఇస్ అగైన్ అ నేషనల్ వైడ్, సో హిందీలో ఎందుకు ఫోకస్ చేయలేదు అని? అంటే హిందీలో కూడా చాలా మందికి చాలా వైఎస్ఆర్ గారి గురించి తెలుసు, బికాస్ హీస్ ద వన్ హూ గేవ్ లైక్ ఆల్మోస్ట్ లైక్ 29 ఎంపీస్ అండ్ హీస్ ద రీజన్ ఫర్ గెటింగ్ మెజారిటీ ఇన్ కాంగ్రెస్ అండ్ కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి కూడా హీస్ వన్ ఆఫ్ ద
ప్రైమరీ రీజన్ అండ్ అంటే ఒక రాష్ట్రం నుంచి అన్ని ఎంపీ సీట్లు రావడం కూడా ఆయన వల్లనే. కానీ ఇది ఒక రీజనల్ స్టోరీ, ఒక సౌత్ ఇండియన్ పీపుల్ కెన్ కనెక్ట్. ఈ ఈ స్టోరీతో ఇన్స్పైర్ అయ్యి నార్త్ ఇండియాకి లోకలైజ్ చేసుకొని అక్కడికి చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశం మాది. ఎందుకంటే ఒక స్టోరీ చెప్పినప్పుడు ఎంగేజ్మెంట్ ఉండాలి. ఇప్పుడు కొన్ని సినిమాలు ఉండేవి ఎక్సెప్షన్ లైక్ బాహుబలి, ఇట్ కుడ్ బి కాల్డ్ ఫ్యాన్ ఇండియా మూవీ. బట్ ఐ థింక్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం అంటే మన లొకేషన్స్ కానీ మన సెట్ కానీ మన అటైర్ కానీ ఇవన్నీ లోకలైజ్డ్ టు సౌత్ ఇండియన్, సౌత్ ఇండియన్స్ కెన్ కనెక్ట్ మోర్. దాట్స్ వై వీ వాంటెడ్ ఇట్ టు బి మోర్ లోకల్ అండ్ వీ వాంటెడ్ టు గెట్ వైఎస్ఆర్ గారు ఖ్యాతి ఇన్ టు నెబరింగ్ స్టేట్స్. సో థ్యాంక్ యూ అండి, బోల్డ్ ఇన్ఫర్మేషన్ అది ఇచ్చారు. ఫైనల్గా ఫర్ ద వ్యూవర్స్ యూ హ్యావ్ ఎనీ మెసేజ్ ఆర్ ఈ మూవీ గురించి కానీ కొంచెం చెప్తారు. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ దేశీ ప్లాజా ఫర్ టేకింగ్ దిస్ ఇంటర్వ్యూ. Through you guys, I wanted to say, tell all the audience, please do watch on Thursday 7th on big screens, near theaters near you. We are doing a big release in US, 140 plus theaters, Telugu, Tamil, Malayalam, and don't encourage piracy, don't get influenced. Meere chusi meeku nachite mee social media lo mee review rayandi. I want your honest review విత్ హ్యాష్ట్యాగ్ యాత్ర ద మూవీ. అంటే నా కోసం అని కాదండి, ఫ్యూచర్లో సినిమా చేయాలంటే మంచి సినిమా చేయాలంటే మాకు తప్పులు తెలవాలి, మాకు ప్రశంసలు తెలవాలి. దాట్స్ ద ఓన్లీ రీజన్ వై ఐ వాంట్ యూ గైస్ టు షేర్ ఆన్ సోషల్ మీడియా విత్ హ్యాష్ట్యాగ్ సో దట్ అవర్ టీమ్ కెన్ రీడ్ ఆల్ ద కామెంట్స్ అండ్ మేక్ బెటర్ మూవీస్ ఫర్ ద ఆడియన్స్. థ్యాంక్ యూ సుశీల్ గారు అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ దిస్ యాత్ర మూవీ.